మనం తాజాగా మాట్లాడుకున్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదృష్టవంతుల లిస్టులో ప్రధానంగా చూసుకుంటే విడుదల రజనీ మంత్రి గారు ఒక అదృష్టవంతురాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాక్షసుడు ఎలా ఉంటాడు అని మీ పిల్లలు అడిగితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూపించండి అని చెప్పి కమెంట్స్ చేసేటటువంటి విడుదల రజనీ గారు, ఇక్కడికి రావడం, మొదటిసారి ఎమ్మెల్యే అవ్వడం, మినిస్టర్ అవ్వడం, చివరికి ఇప్పుడు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు జరుగుతుంటే తనతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తన మనిషికి చిలకలూరు పెట్టి టికెట్ ఇప్పించుకొని తాను గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా వేయించుకొని అక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉండడం, అంటే మేడంది ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. సరే, ఈ పార్టీ ఎట్లా పక్కన పెడితే మరో ఈ అదృష్టవంతుల లిస్టులో కనుక మనం మాట్లాడుకుంటే అందులో తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, డెఫినెట్లీ వీళ్ళు కానీ మంచి అదృష్టవంతులే. కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ వాళ్ళ పార్టీ మీద కానీ నిత్యం విషాన్ని చిమ్మే దుష్ప్రచారం చేసే ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఉన్నాయి కదా, ఇన్ని పత్రికలు ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయా? అండ్ నిత్యం ఇంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ భార్య గారిని కూడా దారుణంగా టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు, బూతులు మాట్లాడుతూ ఉంటారా? ఈ పరిస్థితుల్లో వాటిని కొంతవరకైనా అడ్డుకొని వాటిని కొంతవరకైనా తిప్పికొట్టే వాళ్లకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుంది, పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకున్నాం, నేనైతే ఎక్కడ చూడలేదు, మీరు ఎక్కడైనా చూస్తే షేర్ చేస్తే నేను చూస్తా. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ మీడియా మీద కానీ ఒక్కటంటే ఒక విమర్శ చేసినట్లు కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకున్నట్లు కానీ ఎక్కడైనా ఉందా? తాను ఎక్కడా ఒక విమర్శ చేయరు, ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం చేసే మంచిని ఆయన ప్రచారం చేయరు, ఇవి ఎక్కడుండవు, ఎక్కడుండవు. కానీ తనకు రావాల్సిన పదవులు, గుర్తింపు అన్నీ వస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు సన్నిహితంగా అంటే ఆయన పేరే వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు వైసీపీ అనుబంధ విభాగాలకు ఆయనే అధ్యక్షుడు, అంటే విజయసాయిరెడ్డి గారితో పాటు ఈయన కూడా గారు, ఆయనే చీఫ్ విప్ తనే మన ఏదో రెడ్డి అనే కానీ ఇంక మరీ కాసింత ఆ ఈక్వేషన్లు అడ్డు వచ్చినట్లుందిగా, లేకపోతే తనే మినిస్టర్ అయ్యేవాళ్ళేమో. తను చీఫ్ విప్, చివరి చంద్రగిరి ఎమ్మెల్యే చీఫ్ విప్, వైసీపీ అనుబంధ విభాగాలకు ఆయనే, ఇంకా వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడు ఎంపీపీ ఆయనే, తిరుపతి రూరల్ తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ వాళ్ళ కొడుకే తుడా చైర్మన్ వాళ్ళ కొడుకు, ఈ తిరుపతి రూరల్ ఆయన ఎంపీపీ ఆయనే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నెక్స్ట్ ఆయనే పోటీ చేసాడట. ఇప్పుడు మళ్ళీ వైసీపీ యువజన విభాగానికి సంబంధించి కమిటీని ప్రకటిస్తే జోనల్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళ కొడుకే, వాళ్ళ కొడుకు ఇప్పుడు జోనల్ ఇన్ఛార్జ్, వాళ్ళ కొడుకే ఎంపీపీ, వాళ్ళ కొడుకే తుడా చైర్మన్, వాళ్ళ కొడుకే ఎక్స్ అఫీషియో సభ్యుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చీఫ్ విప్, ఆయన అనుబంధ విభాగాలు ఆయన చూసుకుంటారు, అనుబంధ విభాగాలు నీకు సోషల్ మీడియా అవి ఇవి కూడా రావాలి. కానీ ఎక్కడే కూడా ఆయన ఒక విమర్శ చేయరు వేరే వాళ్ళ మీద, పైపెచ్చు సమన్వయం పాటించుకుంటూ వాళ్ళు బహిష్కరించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వారాంత పలుకల పత్రిక, ఈ పత్రికలు కూడా ఫ్రంట్ పేజీలో బ్రహ్మాండమైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇదో రకమైన రాజకీయం ఏమో మనకు తెలియదు. అంటే ఇదో రాజకీయం ఇన్ ద సెన్స్, ఎక్కువగా ఆయన ఎప్పుడు కనిపిస్తుంటారు, తిరుపతికి తిరుమలకు ప్రముఖులు వచ్చినప్పుడు, లేకుంటే పక్క రాష్ట్రాలైనా ప్రముఖుల దగ్గర, కేసీఆర్ దగ్గర అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఆ చెన్నజీఆర్ దగ్గర, ఇంకొకరి దగ్గర, వీళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఇదొక రకమైన ఇంటర్నల్ సెటిల్మెంట్ జరుగుతాయేమో మనకు తెలియదు. అంటే ఏం జరుగుతాయో తెలియదు. రాజకీయంగా ఆయన ఒక విమర్శ చేయరు, రాజకీయంగా ఏమంటారు ఒక మాట మాట్లాడరు, అని వీళ్ళ ప్రభుత్వాన్ని ఎక్కడే కూడా ఆయన డిఫెండ్ చేసుకున్నట్లు కూడా ఉండవు. కానీ ఆయనకి ఏం పదవులు కావాలంటే అవన్నీ నడుచుకుంటూ వస్తాయి, వాళ్ళ కొడుకు ఏం పదవులు కావాలో అవన్నీ నడుచుకుంటూ వస్తాయి. ఇంతకు మించి అదృష్టవంతులు ఉంటారు? పైపెచ్చు ఎంత దారుణం అంటే ఇప్పుడు ఆ తుడా చైర్మన్గా వీళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ఉన్నారు, కనీసం మిగతా పార్టీ కోసం ఎవరు కష్టపడలేదా? తిరుపతి ఆ చుట్టుపక్కల ఆ తుడా చైర్మన్, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఆ కమిటీలో ఒక్క మెంబర్నే రా అండి, ఒక కమిటీని లేదు, అధ్యక్షుడు ఒకరే ఆయనే, ఇంకా ఇది కమిటీ లేదు, కనీసం ఒక డైరెక్టర్నని ఎవరినైనా పాపం పనిచేసిన వాళ్ళు లేరా? వాళ్ళని ఒక డైరెక్టర్లు కానీ నియామకాలు చేపట్టరా? అంత మనది ఇష్టరాజ్యం అంటూ ఉన్నట్లు ఉండాలా? కనీసం పార్టీ కోసం ఇంతగానో కష్టపడే వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళని ఒక డైరెక్టర్ పోస్ట్ అన్న ఇవ్వచ్చు కదా, దాంట్లో ఆ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇట్లా లేకుండా ఉండే.
అందులో కమిటీలో ఉంటుండే, ఆ కమిటీలో ఎవరు డైరెక్టర్లు మెంబర్లు అందరూ ఉంటుండ్రి. మరి వీళ్ళది మరి ఇదేంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి వీళ్ళేమో సీఎం కుటుంబానికి చాలా దగ్గర మనుషులని మరి వాళ్ళు అడిగండి. ఇంకా మరి ఇదంతా ఎవరు అడిగే వాళ్ళుంటారు పెట్టే వాళ్ళు అని చెప్పి అంత ఇష్ట రీతిన ఇది ఇదేం అడ్మినిస్ట్రేషను, ఇవేం కమిటీలు, మనకైతే అర్థం కాదు. అందరికీ అదృష్టం అనేది, అందుకే నేను అంటున్నాను వీళ్ళిద్దరూ అదృష్టవంతులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన వల్ల వాళ్ళ కొడుకు ఇంకేమైనా ఉంటే అవి కూడా వీళ్ళకే ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నట్లే లేరు. ఇంకా ఇంకా మిగతా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా నయం. ఈయన మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేస్తే భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు కోసం త్యాగం చేయడం, ఆయన ఏ తిరుపతి నుంచో శ్రీకాళహస్తి నుంచో ఆ పక్కన ఏ నగిరి నుంచో చిత్తి ఎక్కడో దగ్గర పోటీ చేస్తే అయిపోతుందేమో. నెక్స్ట్ కూడా మరీ టూ మచ్ అబ్బా కొన్ని కొన్ని అయితే